Good morning to one all. Today we are going to discuss about the topic, and we are going to continue the topic barriers in organization or organizational communication. Organizational communication. So in the class lo manamu organizational communication ane so barriers ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్స్ లో బ్యారియర్స్ ఏమున్నాయి ఏంటి అనేది క్లాస్ లో మనము తెలుసుకున్నాం. సో 16 బ్యారియర్స్ అనేవి మనము తెలుసుకోవడం జరిగింది. ఈ 16 బ్యారియర్స్ ఏమిటి, దాని గురించి అంటే ఆ బ్యారియర్స్ వల్ల మనం ఏం తెలుసుకున్నాము, ఏం తెలుసుకుని మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు వాటిని ఎలా ఫాలో అవ్వాలనేది కూడా నేను మనము తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు సో బ్యారియర్స్ అంటే ఎవరెవరి ఏం అడ్డంకులు, బ్యారియర్స్ అంటే మీనింగ్ ఏంటి, అడ్డంకులు మీనింగ్ ముఖ్యంగా ఇక్కడ అడ్డంకులు అసలు వెయిట్ నుంచి వస్తాయి. సో ఒక ఏదైనా పని స్టార్ట్ చేస్తేనే కదా మనకి ఏదైనా బ్రేక్స్ అనేవి వచ్చేది. సో ఇట్లాంటి బ్రేక్స్ అలా ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెయిన్గా ఒక ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ ప్రాసెస్లో బ్యారియర్స్ అనేది ముఖ్యంగా సెండర్స్ సైడ్ నుంచి రిసీవర్స్ సైడ్స్ నుంచి వస్తాయి. మనం చూసుకున్నట్లయితే ఫ్లోచార్ట్లో ద సెండర్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఎన్కోడ్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్టర్ ఎన్కోడింగ్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ సెండ్ త్రూ ఏ ఛానల్ టు ది receiver by coding. So encoding, decoding, by decoding the receiver received the information and they received it and known it. After they will send in feedback. నేను ఇప్పుడు మీకు ఒక ఫ్లో చార్ట్ చెప్తాను. సో కదా సెండర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎన్కోడ్ చేసి ఒక ఛానల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్ సైడ్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో, ఆ పాస్ చేసిన తర్వాత ఏదైతే ఐడియాలజీ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేశామో ఆ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని కూడా ఎన్కోడ్ చేసుకుని దే గివ్ ఏ ఫీడ్బ్యాక్. సో దిస్ ఈస్ ద టోటల్ ప్రాసెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. సో మనకి బిజినెస్ సంబంధించి, బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ ప్రాసెస్లో మెయిన్గా మనకి రెండు బ్యారియర్స్ అనేవి ముఖ్యంగా మనం చూస్తాము. ఏమిటి అంటే బ్యారియర్స్ ఇన్ సెండర్స్ సైడ్ అండ్ బ్యారియర్స్ ఇన్ రిసీవర్స్ సైడ్. సో టూ సైడ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాము. సో సెండర్ సైడ్స్లో ఉన్న బ్యారియర్స్ ఏంటి, రిసీవర్ సైడ్స్లో ఉన్న బ్యారియర్స్ ఏంటి, అసలు ఆ బ్యారియర్స్ అనేవి వర్క్లో ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మొన్న మనం తెలుసుకున్న 16 బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలర్గానే ఈ బ్యారియర్స్ కూడా ఉంటాయి. కానీ పర్టికులర్గా మనం సెండర్ సైడ్ ఏమున్నది, రిసీవర్ సైడ్స్ ఏమున్నాయి, బ్యారియర్స్ అనేవి ఏమున్నాయి అంటే ఎటువంటి డిఫాల్ట్స్ అనేవి ఎవరివైపు ఏ ఫాల్ట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో బ్యారియర్స్ ఇన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్స్లో బ్యారియర్స్ ఎట్లా వస్తాయి అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్, ఫస్ట్గా కమ్యూనికేషన్ గ్యాప్స్, కమ్యూనికేషన్ బ్రేక్డౌన్, కమ్యూనికేషన్ బ్లాక్ ఆర్ మిస్కమ్యూనికేషన్, వాట్ ఎవర్ మే బి ద ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ ఏ కామన్ కంప్లైంట్ అమౌంగ్ కమ్యూనికేటర్స్. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, కమ్యూనికేషన్ బ్రేక్డౌన్, కమ్యూనికేషన్ బ్లాక్ ఆర్ మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిని మనం ఏ నియమించుకున్నా ఏంటి కానీ ప్రాబ్లం మాత్రం ఒకటే, ఏంటి ఒక బ్యారియర్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటవుతుంది. అంటే ఇక్కడ ఒక అడ్డంకి అనేది మనకి సెండర్స్ పంపించే ఇన్ఫర్మేషన్కి వస్తుంది. సో ఏంటంటే ముఖ్యంగా కమ్యూనికేషన్. సో మంచి కమ్యూనికేషన్ అనేది మన నుంచి ఉంటే, అంటే మంచిగా చెప్పే ఒక స్కిల్ మన దగ్గర ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఈజీగా, అంటే చెప్పేది మనం ఎంత ఈజీగా అయితే చెప్తామో వాళ్ళు కూడా అంత ఈజీగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి మిస్కమ్యూనికేషన్స్ కానీ బ్లాక్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఏంటి అంటే, సో బ్లాక్ కమ్యూనికేషన్ కానీ, కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కనెక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో
ఆ సిగ్నల్ ప్రాబ్లం సరిగ్గా ఉండకపోయినా మనం చెప్పేది వాళ్ళకి సరిగ్గా కన్వే అవ్వదు. అట్లానే మన వాయిస్ ఏదైతే బ్రేక్ డౌన్స్ వస్తాయో, అంటే ఒకవేళ సిస్టమ్ పనిచేయకపోయినా లేకపోతే మొబైల్స్ పనిచేయకపోయినా ఏమవుతుంది అంటే వచ్చే బ్రేక్ డౌన్ అనేది ఫస్ట్ గా మాట వచ్చేస్తుంది, తర్వాత మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నామో అది వస్తాయి. సో ఇట్లాంటి ఈ ఏదైతే బ్యారియర్స్ ఉంటాయో అవి మీకు ఇబ్బంది కలుగుతాయి. అట్లానే ఈ బిజినెస్ పరంగా మనం ఏదైతే ఒక పని చేస్తున్నామో ఆ పనికి ఎటువంటి బ్యారియర్స్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఐడియా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏముండాలి, ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా మనము ప్లాన్ చేసుకుని ఉండాలి. సో తర్వాత వెన్ కమ్యూనికేషన్ ఫెయిల్స్ టు అచీవ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇట్ ఈస్ టర్న్డ్ యాజ్ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఆర్ బ్లాక్. సో ఒకవేళ నువ్వేదైతే నువ్వు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని కరెక్ట్గా కనుక వాళ్ళు రీచ్ చేసుకోకపోతే, రిసీవ్ చేసుకోకపోతే, వాళ్ళు కనుక వాటిని రిసీవ్ చేసుకోకుండా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ నీకు రాకపోతే ముఖ్యంగా నువ్వు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్లోనే ఏదో ఒక బ్లాక్ అనేది ఉంది, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. సో కమ్యూనికేషన్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఫెనామినన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టు బ్రేక్ టు మేక్ ద ప్రాసెస్ కంప్లీట్. సో ఇది ఒక కాంప్లెక్స్ ఫినామినన్ అనమాట. సో దీని ద్వారా మనకేంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేది ఈ ప్రాసెస్లో మనము చేస్తూ ఉంటాము. సో ఆ ఎలిమెంట్స్ కూడా ఎట్లా అంటే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి, ప్రతిదీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ అవుతూ ఉండాలి. ఈచ్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫెక్టివ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎఫెక్టివ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ప్రతి ప్రాసెస్ కూడా మనం చేసే ఒక పనిలో ప్రతి పని కూడా ఈక్వల్గాను ఎటువంటి డిఫాల్ట్స్ అవి లేకుండా ఈ పని కనుక జరిగినట్లయితే ఆ పని సక్సెస్ఫుల్గా ఏమవుతుంది, కంప్లీషన్ అనేది జరుగుతుంది. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ సెట్ టు బి అచీవ్డ్ వెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ విత్ 100% అక్యురసీ విచ్ ఇస్ ఎ రేర్ ఫినామినన్. సో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో మనం ఏదైతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటాము అంటే స్పీడ్గా వస్తుంది, ఒక సెండర్ పంపించిన ఇన్ఫర్మేషన్ స్పీడ్గా వస్తుంది. అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా మంచి క్వాలిటీ వచ్చేలాగా, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ నాయిసెస్ పక్కన మనకి ఏమీ లేకుండా క్లియర్డ్గా ఉంటుంది. సో అది రేర్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో ప్రతిదీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్తో ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక క్లోజ్డ్ ఏరియాలో కనుక మనం ఎట్లాంటిది ఏదైనా చేస్తే అది కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చేసే ప్రాసెసెస్ ఏమైనా ఉన్నాయంటే సో ఓపెన్గా చేయాలి అండ్ కొంతమంది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యేసరికి ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈ బ్యారియర్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ నాయిస్ ఈస్ క్రియేటెడ్ లీడింగ్ టు మిస్కమ్యూనికేషన్ అండ్ ఈస్ రీజన్ ఫర్ బ్లాక్స్ ఆర్ బ్యారియర్స్ ఇన్ కమ్యూనికేషన్ ప్రాసెస్. నాయిస్ అనేది మనకి వచ్చేస్తుంది, మిస్అండర్స్టాండింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుంది అంటే ఈ బ్యారియర్స్ ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో బ్యారియర్స్ అనేవి బ్లాక్ చేస్తాయి. ఈ బ్యారియర్స్ ఏదైతే ఈ అడ్డంకులు ఏవైతే ఉంటాయో అంటే ఈ బ్లాకింగ్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్కి బ్రేక్ డౌన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. దేర్ఫోర్ బ్యారియర్స్ మే కాజ్ ప్రాబ్లమ్స్ టు ద స్మూత్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్ ఎనీ లెవెల్. సో బ్యారియర్స్ మే కాజ్ ప్రాబ్లమ్ టు ద స్మూత్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఏ లెవెల్లో అయినా ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఈ బ్యారియర్స్ అనేవి మనకి రావచ్చు. దట్ ఈస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సెండర్, ఛానల్, రిసీవర్, ఫీడ్బ్యాక్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఏ సైడ్ నుంచి అయినా మనకి బ్యారియర్స్ అనేవి రావచ్చు. సో సెండర్స్ నుంచి కానీ, రిసీవర్స్ నుంచి కానీ అండ్ ఛానల్స్ ద్వారా కానీ
అట్లానే ఫీడ్బ్యాక్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏవైతే దేని గురించి అయినా కానీ ఇక్కడ మనకి ఈ బ్యారియర్స్ అనేవి ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మనము మెయిన్ గా చూసుకోవాల్సిన ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన బ్యారియర్ ఏంటి అంటే సెండర్ సైడ్ బ్యారియర్స్ ఇన్ సెండర్ సైడ్. సో సెండర్స్ లెవెల్స్ లో అంటే బ్యారియర్స్ ఇన్ సెండర్ లెవెల్ అని అనొచ్చు, బ్యారియర్స్ ఇన్ సెంటర్ సైడ్ అని అనొచ్చు. సో ఈ సెంటర్ ఒక సైడ్ ఆర్ లెవెల్ లో ఏం చేస్తారంటే ఏమేమి ఉంటాయి, అసలు సెంటర్ లెవెల్ లో ఇన్ఫర్మేషన్ ని ఎంత చక్కగా ఐ మీన్ క్లియర్ గా మనం కన్వే చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా మనం క్లారిటీ గానే చూసుకుంటాం కదా. మరి ఎందుకు సెంటర్ సైడ్ కూడా బ్యారియర్స్ అనేవి వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆర్గనైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐడియా టు బి ట్రాన్స్మిటెడ్ ఇస్ లిమిటేషన్ ఫ్రమ్ ద సెంటర్ సైడ్. ప్రాపర్ ఆర్గనైజేషన్ అనేది లేకుండా అండ్ మనం ఏదైతే ఒక ఐడియాని ఒక ఇన్ఫర్మేషన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది కూడా ఒక ప్రాపర్ వే అనేది వాటికి లేకుండా ఉన్నప్పుడు మనకి బారియర్స్ అనేవి మనకి ముఖ్యంగా వస్తూ ఉంటాయి. ఎవ్రీ పీస్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాస్ ఏ డెఫినైట్ ఆబ్జెక్టివ్. ప్రతి ఎవ్రీ పీస్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాస్ ఏ డెఫినైట్ ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. సో ప్రతి కమ్యూనికేషన్ కి కూడా ఒక డెఫినెట్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది, అట్లానే ఒక పర్పస్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ ఫర్ విచ్ ద కమ్యూనికేషన్ ఇస్ ఇంటెండెడ్ ఐడియాస్ మస్ట్ బి ప్లాన్డ్ ఇన్ ఎ లాజికల్ సీక్వెన్స్ అండ్ ఆర్గనైజ్డ్ యాజ్ పర్ నీడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మెసేజ్. సో మన ఐడియాస్ కానీ మనం షేర్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఏం చేయాలి అంటే ఆర్గనైజర్ గా మనము అవసరాన్ని బట్టి మనం ఏం చేయాలా ఆర్గనైజ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి మనము ఆ ఇన్ఫర్మేషన్ ని ఎలా పాస్ చేయాలి అనేది మనకి ఐడియాలజికల్ గా మనము ఆలోచించగలగాలి. ఆ మెసేజ్ ని మనము వాళ్ళకి ఎలా సెండ్ చేయగలి ఎలా సెండ్ చేయగలము అనేది కూడా మనకి తెలియాలి. అలానే సెవెరల్ టైమ్స్ దెర్ విల్ బి మిస్ కమ్యూనికేషన్ ఆర్ పార్షియల్ కమ్యూనికేషన్ డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ ఆర్గనైజింగ్ ఐడియాస్ ఇన్ లాజికల్ ఆర్డర్. This problem rises when a communicator is having limited a gap between the generation of the idea and transmitting the message, or when he attaches less importance to the message of the receiver. So ikkada manaki em cheptunnaru ante mukhyanga miscommunication anedi compulsory ga jarugutundi. Enduku compulsory ga jarugutundi ante by blocking the communications are blocked cheyadam gaani communications గ్యాప్స్ ద్వారా కానీ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల కానీ వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి. సో అలానే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నామో మెసేజ్ ఎవరైతే మనం పంపిస్తున్నామో ఆర్ ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి కూడా మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక్కొక్కరి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ లో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే పర్ఫెక్ట్ గా మెసేజ్ సెండర్ కి రిసీవర్ కి కూడా వచ్చిన తెలిసిన లాంగ్వేజ్ అండ్ వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునే ఒక లాంగ్వేజ్ ని మనము అక్కడ వాళ్ళకి చెప్పాలి. అంతే తప్ప మనం మనకు వచ్చిన లాంగ్వేజ్ తో మనం షేర్ చేసుకుని అండ్ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండడం అది తప్పు. సో ఇంకొకటి ఏంటి అంటే బ్లాక్ మే బి ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. బ్లాక్ మే బి ఫార్మ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ ఎన్కోడెడ్ ఎఫిషియంట్లీ. సో మంచి ఎన్కోడ్ అనేది లేకపోతే అంటే మనం మంచి ప్రాసెస్ అనేది సెండ్ చేయకపోతే ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే సెండ్ చేసో దాన్ని బ్లాక్ చేసేయాలన్నమాట. ఎన్కోడింగ్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఐడియా ఇన్ టు ఏ కోడ్ టు మేక్ ఇట్ కన్వీనియంట్ ఇన్ టు ద ఛానల్ అండ్ ఇట్ ఇంటర్ప్రిటెడ్ బై ద రిసీవర్. సో ఎన్కోడింగ్ చేసేటప్పుడు ఎన్కోడింగ్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఐడియాస్ ఇన్ టు ఏ కోడ్ ఒక కోడ్ లోకి వీళ్ళు ఎన్కోడ్ చేసుకుంటారు. సో దాన్ని కన్వీనియంట్ గా వాళ్ళకి మార్చుకుని టు ఎంటర్ ద ఇన్ టు ద ఛానల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ద రిసీవర్. రిసీవర్ అనేది ఆ ఛానల్ ద్వారా రిసీవ్ చేసుకుంటాడు. అంటే నువ్వు ఎన్కోడ్ చేసింది దాన్ని వాళ్ళని ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళు ఎటువంటి విధానంగా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటారు. అట్లానే సిరీస్ ఆఫ్ ఐడియాస్ జనరేటెడ్ ఫ్రమ్ కమ్యూనికేషన్
are to be encoded into suitable symbols, words, or any such code to be decoded by the receiver. So, this communication process is encoded. And suitable symbols are sent. And symbols used. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మిస్కమ్యూనికేషన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఈక్వల్ గా అంటే రిసీవర్స్ కి సెండర్స్ కి తెలిసిన ఒక లాంగ్వేజ్ ని మనం కనుక మెయింటైన్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది క్లియర్ ఫామ్ లో ఉంటుంది ఎటువంటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి మనకి రావు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సెండర్స్ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు ఎన్కోడ్ చేస్తే రిసీవర్స్ వేరొక విధంగా విని రిసీవ్ చేసుకుంటారన్నమాట దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద మెసేజ్ లెస్ ఎబిలిటీ టు కోడ్ ద మెసేజ్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్ సెలెక్షన్ ఆఫ్ రాంగ్ సింబల్స్ అ వర్డ్ కమ్యూనికేటర్ ఫెయిల్స్ టు కన్వే వాట్ ఎగ్జాక్ట్లీ హీ విషెస్ టు కన్వే టు ద రిసీవర్ లార్జ్ స్కేల్ మిస్అండర్స్టాండింగ్స్ ఇన్ కమ్యూనికేషన్ అకర్ డ్యూ టు రాంగ్ ఎన్కోడింగ్ ఆఫ్ ద మెసేజ్ సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఏదైతే ఎన్కోడ్ చేస్తున్నావో అది నువ్వు చేయాల నువ్వు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషనే నువ్వు స్టార్ట్ చేస్తావు కానీ అక్కడ ఏమవుతుందంటే బై యూజింగ్ ద రాంగ్ సింబల్స్ అంటే వాళ్ళకి పంపించే విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకి పంపించే విధానంలో నువ్వు కొన్ని కొన్ని నీకు నచ్చే విధంగా చేసేస్తావు సో అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎవరైతే వాటిని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఈజీగానే అర్థం కాదు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బ్యారియర్స్ అనేవి మన ఈ కమ్యూనికేషన్ సెంటర్స్ లెవెల్స్ లో ఉంటూ ఉంటాయి సో అలానే టూ సో నువ్వు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నావో అది కూడా సరిగ్గా కన్వే అవ్వదు ఆ రిసీవర్కి అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు నువ్వు ఏం పంపించేవు అనేది సో ఎటువంటి సింబల్స్ మనం వాడాలి ఎటువంటి సింబల్స్ మనం యూజ్ చేయాలి అండ్ ఎటువంటి వర్డ్స్ మనము వాళ్ళకి టెక్స్ట్ చేయాలి ఆ మెసేజ్ మనం ఏదైతే షేర్ చేస్తున్నామో అది హెల్ప్ఫుల్గా ఉండేలాగా తప్ప మనం అంత ఇంపార్టెంట్ సో హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఉండాలి తప్ప ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఈ యొక్క అబ్బా సెండర్స్ లెవెల్స్లో మనకి ఉండకూడదు అని చెప్పి బ్యారియర్స్ అనేవి అవాయిడ్ చేయాలి అంటే కొన్ని కొన్ని పర్టికులర్ థింగ్స్ని మనము కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం వాటిని ఫినిష్ చేయాలి వాటిని మనము సెండ్ చేయాలి అంతేగాని మనం ఏదో ఒక థాట్తో వాటిని జస్ట్ నార్మల్గా ఓకే మనకి ఇలా వచ్చింది కాబట్టి ఈ సెండ్ చేసేద్దామని సెండ్ చేస్తే సరిపోదు సో నీ ఏదైతే నువ్వు ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నావో అంతా కూడా ఒక పర్టికులర్గా ఒక ఫామ్ నువ్వు ఏదైతే టెక్స్ట్గా పంపిస్తున్నావో ఎట్లా అయితే పంపిస్తావో నువ్వు బై యూజింగ్ త్రూ ఛానల్స్ యూజ్ చేసుకుని నువ్వు ఎట్లా అయితే పంపిస్తావో పంపించేటప్పుడు పర్టికులర్గా నువ్వు ట్రైస్ నువ్వు ఏం చేయాలో చెక్ చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గానే పాస్ అవుతుందా లేదా వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది నువ్వు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకునే వాళ్ళకి పంపించాలి అంతేగాని నీకు నీకు నువ్వు అనుకున్న విధంగా నువ్వు వాళ్ళని సెండ్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ రాదు సో ఇంకా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సో ఇంకా మనము ఎటువంటి బ్యారియర్స్ ఉన్నాయి సెండర్స్ లెవెల్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం So to encode your feeling of request, if one writes, I want your book, you mean the receiver can never be convinced that it is a request because it sounds like an order. To encode your feeling of request, if one writes, so ఒకరు రాసిన దాన్ని అడుగుతారన్నమాట I want your book, give me. నువ్వు రాసింది నాకు ఇవ్వు ద రిసీవర్ కెన్ బి నెవర్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఎటువంటి రిక్వెస్టింగ్ ఆర్డర్తో వాళ్ళు మాట్లాడరు ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ అనేది చేస్తాడు రిక్వెస్ట్ అనేది ఎప్పుడు కూడా చేయడు సో అలానే బట్ కమ్యూనికేటర్ మీన్స్ టు సెండ్ మెసేజ్ విల్ యూ బీ ఏబుల్ టు లెండ్ యువర్ బుక్ ప్లీజ్ గివ్ మీ ఫర్ ఏ డే సో మనం సెండ్ చేసే విధానం ఎట్లా ఉంటుంది అంటే విల్ యూ బీ ఏబుల్ టు లెండ్ యువర్ బుక్ నీ బుక్ నాకు ఒకసారి ఇవ్వగలవా ప్లీజ్ గివ్ మీ ఫర్ ఏ డే ఒక రోజు నేను ఆ బుక్లో చూసి ఏదో ఒకటి రాసుకోవాలి సంథింగ్ ఆ బుక్ని అడుగుతున్నాను సో ఫస్ట్గా నువ్వు ఏం చేస్తావంటే ఒకసారి నీ బుక్ నాకు ఏమైనా ఇవ్వగలవా ఒక
రోజు నేను అది రాసుకోవాలి అని సంథింగ్ అడుగుతాను. కానీ ఆ రిసీవర్ ఎవరైతే ఉంటారో, ఐ వాంట్ యువర్ బుక్ గివ్ మీ అని ఒక ఆర్డర్ వేసినట్టు మనల్ని అడుగుతారు అన్నమాట. In several cases, wrong coding of ideas creates a major block in the process of communication. So, మనము ఏ విధంగా కోడ్ చేసినా కానీ వాళ్ళు అర్థం చేసుకునే ప్రాసెస్ ని బట్టి మనకి మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇంకా వీటిలో మనకి చాలా బ్యారియర్స్ అనేవి మనకి కనపడుతూ ఉన్నాయి. సో అనదర్ బ్యారియర్ ఫర్ విచ్ ద కమ్యూనికేటర్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఈస్ పూర్లీ ఎక్స్ప్రెసివ్ మెసేజ్. సో రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటున్నాం, తీసుకోవాలి కంపల్సరీగా. మనం ఏం చేయాలి, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కింద ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటికి మనని మెయిన్ గా ఉంచారు కాబట్టి మనం దానికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అంటే ఎటువంటి రెస్పాన్స్ ఉండాలి అంటే ప్రతిదానికి కూడా రియాక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కి మనం ప్రతిదానికి కూడా మనం ఏం చేయాలా, రియాక్ట్ అవ్వాలి. అటువంటి రియాక్షన్ ఏమీ లేకుండా ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ఇవ్వకపోతే ఈ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే మనం చాలా నెగ్లెక్టింగ్ గా ఉన్నాము, నెగ్లెక్ట్ పర్సన్స్ ఏమో అని మనకి మిస్కమ్యూనికేట్ వాళ్ళు చేసేసుకుంటారు. సో మెసేజ్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. మెసేజ్ అనేది ఒక కంటెంట్, ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి. ఇన్ఫర్మేషన్ టు ద రిసీవ్డ్ బై ద రిసీవర్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. చూస్తారు కదా, ఒక ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోవాలి అంటే మెసేజ్ అనేది కంపల్సరీగా ఎలా ఉండాలి, ఒక పర్టికులర్ గా మీనింగ్ఫుల్ గా అది మనకి కనిపించాలన్నమాట. సో ఇఫ్ ప్రాపర్ కేర్ ఇస్ నాట్ టేకెన్ బై ద కమ్యూనికేటర్, ఒక ప్రాపర్ కేర్ అనేది కమ్యూనికేటర్ తీసుకోకపోతే మెసేజ్ ఫెయిల్స్ టు కన్వే వాట్ ద కమ్యూనికేటర్ విషెస్ టు. ఆ మెసేజ్ అనేది మనం ఏదైతే కన్వే చేస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకు అంటే ఆ కమ్యూనికేటర్ ఎవరైతే ఉన్నారో మంచి కేర్, అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసేటప్పుడు ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రాదు. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని ఎందుకు అంటున్నానంటే రిసీవర్ సైడ్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ అనేది మనకి రాదు. ఎటువంటి ఫీడ్బ్యాక్ లేకుండా మనం ఏమవుతామంటే కొంతమంది ఏమవుతారంటే వెంటనే మనకి రిప్లై అనేది రావాలి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పని చెప్పిన తర్వాత వెంటనే చేయకపోతే కోపం వస్తుంది. అలానే ఏదైనా మనం మెసేజ్ పెట్టినా కానీ రిప్లై ఇవ్వకపోతే వెంటనే మనకి కోపం వస్తుంది. అలానే ఈ సెండర్ ఏదైతే పంపిస్తారో దానికి రిప్లై రాలేదు అంటే మెయిన్ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది, నువ్వు పంపించిన మెసేజ్ అనేది వాళ్ళకి కన్వే అవ్వకపోయింది. అందుకని చెప్పి ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు జాగ్రత్త వహించాలి. నువ్వు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ నీకు మాత్రమే తెలుసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో అట్లానే ఇంకేం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, క్లారిటీ అనేది లేకుండా ఉండకూడదు. ప్రతిదానికి మనం ఏమి ఇవ్వాలా, క్లారిటీ అనేది ఇవ్వాలి. సెలెక్షన్ ఆఫ్ అన్సూటబుల్ టెర్మినాలజీ, సో వాటికి సూట్ అవ్వని టెర్మినాలజీ అనేది మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయకూడదు. టెక్నికల్ జార్గన్, సో టెక్నికల్ గా ఏది మనకి తెలుసు వాటిని మనం ఎక్కువగా ఉపయోగించాలి. ఇన్అడిక్వేట్ వర్డ్స్, ల్యాక్ ఆఫ్ కోహరెన్స్ ఎక్సెట్రా. సో మనకి అర్థమయ్యే వర్డ్స్ ఏ కాకుండా ఎదుటి వారికి కూడా అర్థమయ్యే వర్డ్స్ ని మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇట్లాంటి యూజెస్ అనేది ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది అంటే ఆ కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్ అవ్వదు. అసలు మిస్కమ్యూనికేషన్ అవ్వడానికి కారణం ఇవేనంట, క్లారిటీ ఉండదు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, క్లారిటీ అనేది ఉండదు. సెలెక్షన్ ఆఫ్ అన్సూటబుల్ టెర్మినాలజీ, టెక్నికల్ గా సరిగ్గా ఉండదు. అలానే ఇన్అడిక్వేట్ వర్డ్స్ ఉంటాయి అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్యారియర్స్. ఇవన్నీ సంబంధించి కూడా మనకి ఏం చెప్తారంటే వీటన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అంటే బ్యారియర్స్ అనేవి సెంటెన్స్ లెవెల్స్ లో మనము చూస్తూ ఉంటాము. డివైడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కోర్ పార్ట్ ఆఫ్ మెసేజ్, ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే అసలు మనం పంపించే మెసేజ్ వాళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళు టెక్నికల్ గా ఎంత లోగా ఉన్నారు అండ్ వీళ్ళకి నాలెడ్జ్ ఎంతలా ఉంది ఏంటి అనే వాటి మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. దిస్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ పబ్లిక్ స్పీచెస్ అండ్ రిపోర్ట్స్ ఆన్ సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ న్యూస్ ఐటమ్స్.
సో కొన్ని కొన్ని సార్లు మనకి ఇట్లాంటి ఫాల్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే పబ్లిక్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు కానీ. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది కొంచెం అన్కాన్షియస్ అయిపోయి డిఫరెంట్గా అంటే వేరొక వ్యక్తి గురించి కానీ వేరొక థింగ్స్ గురించి కానీ మిస్కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడతారు. అట్లానే ఇన్సిగ్నిఫికెంట్ న్యూస్ ఐటమ్స్, మన న్యూస్ ఐటమ్స్లో కూడా ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి కొన్ని కొన్ని కనపడుతూ ఉంటాయి న్యూస్ పేపర్స్లో గట్ట మనం చూసుకున్నట్లయితే. సో సమ్టైమ్స్ కమ్యూనికేటర్ ఓవర్లోడ్స్ ఎ మెసేజ్ విత్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని ఎక్కువగా మనము ఓవర్లోడ్ చేస్తూ ఉంటాము కమ్యూనికేటర్కి. సో కమ్యూనికేటర్ ఓవర్లోడ్స్ ద మెసేజ్ విత్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేయము, విచ్ ఇరిటేట్స్ ద రిసీవర్ అండ్ లీడ్స్ టు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఎప్పుడైనా మీకు కూడా ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు దాని గురించి దానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాలి తప్ప వేరొక వాటి గురించి చెప్తూ అంటే ఈ టాపిక్ చెప్తూ వేరొక ఇష్యూ గురించి మనం సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మీకు ఇరిటేషన్ అనేది వచ్చేస్తున్నాయి. ఏంటి ఈ పని చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఏంటి అని ఒక ఇరిటేషన్ అనేది వస్తుంది. అలానే ఈ సెండర్ ఏం చేయాలి అంటే కరెక్ట్గా దానికి సూటబుల్గా ఉండే వర్డ్స్ని మనము యూజ్ చేయాలి. సో అంతేగాని అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ లేని ఆ టాపిక్స్ గురించి మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే రాంగ్గా మనం కన్వే అవుతాము. మనం ఎంత మంచి వర్క్ చేసి వాళ్ళకి ఎన్నిసార్లు మనము వాళ్ళకి సెండ్ చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా రాంగ్గానే మనల్ని చూస్తారు. ల్యాక్ ఆఫ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్, ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద మెసేజ్ ఆర్ ద స్కిల్ ఆఫ్ సెలెక్టింగ్ సూటబుల్ వర్డ్స్. సో ఇక్కడ మనకి ఇంకా ఈజీగా మనం తెలుసుకోవాలి అంటే ప్రతి సెండర్ ఎవరైతే ఉన్నారో ఈ సెండర్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ని ఎలా షేర్ చేయాలి, ఏ విధంగా షేర్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఎటువంటి ప్రాసెస్ని మనం యూజ్ చేయాలి అనేది మనకి ముఖ్యంగా తెలుసుండాలి. సో ఇవన్నీ తెలియడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో సో ఈ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్లో బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ద సూటబుల్ వర్డ్స్, సూటబుల్ ఫ్రేజెస్, సూటబుల్ సెంటెన్సెస్, సూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఇట్ లీడ్స్ టు అవాయిడ్ ద బ్యారియర్స్ ఇన్ సెండర్ సైడ్. సో ఇవన్నీ కూడా మనకు ఉండడం వల్ల అంటే సూటబుల్ అంటే వాటికి సూట్ అయ్యే ఒక ఎగ్జాంపుల్స్ చెప్పడం కానీ వాటికి అంటే మనం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధిత మాటలు చెప్పడం కానీ ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈజీగా కన్వే అవుతుంది. అంతేగాని మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి నచ్చినట్లుగా మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన లాంగ్వేజ్లో మనం షేర్ చేస్తే వాళ్ళకి అది అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు. కాబట్టి డెసిషన్ అనేది మనం ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటామో ఆ డెసిషన్ అనేది పర్టికులర్గా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎవరికి? మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి, ఆ రిసీవర్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే ఎటువంటి మిస్కమ్యూనికేషన్ అనేది మన మధ్య జరగకూడదు. ఒకవేళ మిస్కమ్యూనికేషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మనల్ని చాలా లోగా చూస్తారనమాట. అంటే లో లెవెల్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ ద బిజినెస్ అనేసి మన వాళ్ళ ముందర ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వీళ్ళకి అంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. సో నాలెడ్జ్ లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కాబట్టి వీళ్ళు పంపిస్తున్నారు అనే ఒక ఐడియా కూడా వచ్చేస్తారు. సో అట్లాంటి ఐడియాకి వాళ్ళని రానివ్వకుండా ఏం చేయాలి అంటే మనము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నేర్చుకోవాలి. సో మనం చేసే పనిలోనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో ఎగ్జామ్స్లో ఏం చేస్తాము అంటే కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఏదో సొంత మ్యాటర్ రాసేస్తారు. ఆ సొంత మ్యాటర్ రాసినా నువ్వు కరెక్ట్గా రాసావనుకో, అంటే నీ ఓన్ వర్డ్స్ యూజ్ చేసి రాసినా నువ్వు అసలు చెప్పిన టాపిక్ గురించి నీకు ఏం అర్థమైంది అనేది నువ్వు రాసినా బాగానే ఉంటుంది. అంతేగాని బయట విషయాలన్నీ తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తావు చూడు, అప్పుడు ఎటువంటి ఇరిటేషన్ అనేది వచ్చేస్తుందో మాకు. అలానే మీరు సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ అంటే ఒక సెంటర్ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్లో లాజిక్స్ అనేవి లేకుండా టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటూ సో ఇలాంటి ఒక ప్రాసెస్ అనేది కనుక జరిగితే ఈ ఆర్గనైజేషన్స్లో
బిజినెస్ డీల్స్ అనేది మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి ఎటువంటి ఫాల్స్ లేని ఒక ఐడియాస్ని మనము షేర్ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అంతే తప్ప ఫాల్స్తో మనము ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము, తర్వాత ఏదో ఒక ప్రాసెస్లో ఎట్లాగోలాగా మనం వాటిని చేంజ్ చేయొచ్చు అనే ఒక థాట్లో మీరు ఎప్పుడు కూడా ఉండకూడదు. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ ప్రాసెస్ని ఎంచుకుంటారో అప్పుడు బ్యారియర్స్ అనేది అన్నింటినీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఓవర్లోడింగ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బ్యారియర్స్ ఇన్ కమ్యూనికేషన్. సో ఓవర్లోడింగ్ అంటే ఎక్కువ మెసేజ్ని పంపించడం వల్ల ఏమవుతుందంటే మనకి అదంతా చదివేసరికి కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు అందులో మళ్ళీ ఎట్లాంటి లాంగ్వేజ్ యూస్ చేస్తారు, మనకి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్, అంతేగాని ఎదుటి వారికి అర్థమయ్యే లాంగ్వేజ్ మనం యూస్ చేయాలి. సరే అట్లాంటప్పుడు ఏమైపోతుందంటే ఇరిటేషన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్ ఇన్అడ్వకెన్సీ క్రియేట్ బ్లాక్స్ ఇన్ ద కమ్యూనికేషన్. టూ మచ్ ఎకనమైజింగ్ ఆఫ్ వర్డ్స్ సెలెక్టింగ్ ఇన్సఫిషియంట్ నెంబర్స్ ఆఫ్ సింబల్స్ ఆఫెన్ కన్ఫ్యూజెస్ ద రిసీవర్ ఆర్ ఫెయిల్స్ టు కన్వే టోటల్ మెసేజ్. సో వర్డ్స్ చేంజింగ్ కానీ, సెలెక్టింగ్ ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సింబల్స్ యూజ్ చేయడం కానీ, సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ రిసీవర్ ఎవరైతే ఉంటారో కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. అలానే వాళ్ళకి ఆ మెసేజ్ అనేది అర్థం కాకుండా అయిపోతుంది. సో మనం పంపించి మనం ఇంత కష్టపడి పంపిస్తున్నా ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. సో టు ఇలస్ట్రేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్, బ్రింగ్ దట్ థింగ్, మదర్ అంటారు బ్రింగ్ దట్ థింగ్ అంటారు, చైల్డ్ తీసుకొస్తారు మదర్, నో దిస్ థింగ్ ఐ వాంట్ దట్ లాంగ్ థింగ్, మళ్ళీ వాళ్ళని చైల్డ్ తీసుకొస్తారు, నో దిస్ థింగ్ స్టూపిడ్ థింగ్ విత్ రెడ్ లిడ్, చైల్డ్ గెట్ ఇరిటేట్. సో ఇక్కడ ఎందుకు ఈ వర్డ్ చెప్పారంటే మదర్స్ గెట్ యాంగ్రీ టోటల్ సీ టర్న్స్ అవుట్ టు బి ఏ ప్రాబ్లం. ఇక్కడ ఇద్దరికి కూడా మనం చెప్పేది ఎలా ఉండాలి, ఈజీగా కన్వే అవుతూ ఉండాలి. సో నేను ఇప్పుడు అది ఈ రైటింగ్స్ అక్కడ రాస్తాను చూడండి. సో ఇక్కడ ఏమైంది, ఒక డిఫరెంట్ కన్వర్సేషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో చూడండి మదర్ ఏమంటున్నారంటే బ్రింగ్ దట్ టిన్, ఏంటి బ్రింగ్ దట్ టిన్, అక్కడ ఉన్న టిన్ తీసుకురా అని చైల్డ్ చెప్తున్నారు. సో చైల్డ్ బ్రింగ్స్ ఏం చేశాడు, తీసుకొచ్చాడు. మళ్ళీ మదర్ అంటుంది నాట్ దిస్ టిన్ ఐ వాంట్ దట్ లాంగ్ టిన్, నాకు ఈ టిన్ కాదు నేను అడిగింది, ఇక్కడ ఉంది కదా పొడుగు లాంగ్ పెద్ద టిన్ ఏదైతే ఉందో అది తీసుకురా అన్నారు. అప్పుడు చైల్డ్ మళ్ళీ ఏం చేశాడు, తీసుకుని వచ్చాడు. మదర్ నాట్ దిస్ టిన్ స్టూపిడ్ టిన్ విత్ రెడ్ లిడ్. అప్పుడు చైల్డ్ ఏం చేశాడు, ఇరిటేట్ అయ్యాడు. సో ఇక్కడ కన్వర్సేషన్ కమ్యూనికేషన్ అనేది చూడండి. సో మదర్ ఏం చెప్పింది, ఫస్ట్ టిన్ తీసుకురామని మాత్రమే చెప్పింది, ఏ టిన్ అనేది చెప్పిందా లేదు. సెకండ్ ఏం చెప్పింది, బ్రింగ్ దట్ లాంగ్ టిన్ అని చెప్పింది. సో అక్కడ లాంగ్ టిన్ చాలా ఉండుండొచ్చు, సో అది తీసుకుని వచ్చాడు. తర్వాత ఏమైంది, మళ్ళీ చెప్పింది ఎటువంటి టిన్ తీసుకురామండి, టిన్ విత్ రెడ్ లిడ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే షేర్ చేస్తే ఇన్ని ప్రాసెసెస్ అనేవి జరగకపోతుంది కదా. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే, ఇక్కడ నువ్వు ఎంతైతే క్లారిటీగా ఇప్పుడు చెప్పావో, ఎంతైతే నువ్వు ఇప్పుడు క్లారిటీగా చెప్పావో, ఆ క్లారిటీనెస్ ఫస్ట్ నుంచి నువ్వు క్లారిటీగా మెయింటైన్ చేస్తే, ఫస్ట్ నుంచి కూడా నువ్వు క్లియర్గా ఉంటే ఏమవుతుంది అంటే వాడు ఇన్సార్లు తిరగక్కర్లేదు, వాడికి ఇరిటేషన్ రావక్కర్లేదు, వాడు నీకు కోపం రాదు, వాడికి ఇరిటేషన్ రాదు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావో అది ఎంత క్లారిటీగా ఉండాలి అంటే ఎదుటి వారికి ఈజీగా అర్థమయ్యేలాగా నువ్వు చెప్పాలి. అంతే తప్ప ఇట్లాంటి మిస్యూజ్ చేసే వర్డ్స్ యూజ్ చేయకుండా అండ్ ప్రాసెస్ని ల్యాగ్ చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. సో టోటల్ సీన్ ఏమైంది, ఇప్పుడు ఇద్దరికి కొంచెం గొడవలు వచ్చే టైపు ఇప్పుడు అయిపోయింది. సో అట్లాంటి ప్రాసెస్ని మనం తీసుకురాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లోనే నువ్వు ఇలాగా రెడ్ క్యాప్ పెట్టిన ఒక టిన్ ఉంటుంది అక్కడ అని చెప్తే వాళ్ళు ఈజీగా తీసుకొస్తారు కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా క్లియర్గాను అంటే పర్ఫెక్ట్గాను మనం చేసే పని ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలానే ఇంకొకటి ఇల్లస్ట్రేషన్ టూ,
A busy executive will busily works in his cabin. Suddenly he calls the attendant near door and says. So a busy executive person is just in a cabin lo busy ga tana work kon chestunnadu. Suddenly he calls the attendant near door and says, manager, get me water urgent. So ఈయన చేశాడంటే అర్జెంట్ గా ఒక అటెండర్ని పిలిచాడు. సో సేమ్ ఇందాక మనం చెప్పుకున్న ఈ స్టోరీ లానే ఉంటుంది. నేను చెప్తాను రాయిని ఇంకా తినండి. ఏ బిజీ ఎగ్జిక్యూటివ్ వెరీ బిజీలీ వర్క్స్ ఇన్ హిస్ క్యాబిన్. ఇతని క్యాబిన్ లో ఈయన బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు. సడన్లీ హి కాల్స్ ద అటెండర్ నియర్ ద డోర్ అండ్ సేస్. సో నియర్ ద డోర్ డోర్ దగ్గరలో ఉన్న అటెండర్ లేకపోతే ఈయన డోర్ దగ్గర వరకు వచ్చి అటెండర్ ని పిలిచాడు. మేనేజర్ సో మేనేజర్ గెట్ మీ వాటర్ అర్జెంట్. సో కొన్ని వాటర్ తీసుకురా అర్జెంట్ గా అంటే అటెండర్ వెళ్ళి బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఆయన తీసుకురావడం జరిగింది. మేనేజర్ అన్నాడు, స్టూపిడ్, ఐ వాంట్ వాటర్ టు వాష్. ఐ వాంట్ వాటర్ టు వాష్ స్టూపిడ్ ఐ వాంట్ వాటర్ టు వాష్ నాకు వాటర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కావాలి. Attendant gets humiliated, gets a bucket of water. ఏం చేశాడంటే అడిగితే ఈయన వచ్చి భయం వేసి కొంచెం ఏం చేశాడంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ తో ఆయన రావడం జరిగింది. మేనేజర్ మేనేజర్ ఇస్ వెరీ వెరీ యాంగ్రీ, యూ స్టూపిడ్ యూజ్లెస్ ఫెలో, ఐ వాంట్ వాటర్ టు వాష్ మై ఫింగర్స్. ఏంటి అడిగి ఎందుకు వాటర్ కావాలంట, తన ఫింగర్స్ కి ఫింగర్ ని వాష్ చేసుకోవడానికి వాడికి వాటర్ కావాలంట. సో అదేదో స్టార్టింగ్ లో చెప్పొచ్చు కదా. ఇప్పుడేంటి ఇంకేమన్నాడంటే, బికాస్ హీ గాట్ హర్ట్ విత్ ర్యాక్ ఆన్ ద టేబుల్ హీ వాంటెడ్ బిగ్ బౌల్ ఆఫ్ వెరీ కూల్ వాటర్ టు డిప్ ఫింగర్స్. ఎందుకంటే ఇతను ఫింగర్స్ ని ఎందుకు వాష్ చేసుకోవాలి అని అన్నాడు అంటే ఆ టేబుల్ దగ్గర తనకి ఒక చిన్న దెబ్బ అనేది తగిలింది. సో వాటిని వాష్ చేసుకోవడం కోసం ఒక బౌల్ లో వెరీ కూల్ వాటర్ అనేది కావాలి అని చెప్పి వాటిలో ఈ ఫింగర్ అనేది డిప్ చేద్దాం అని చెప్పి అడుగుతాడు. Now, also, attendant is not able to understand why to wash fingers while working seriously, it is not lunch time. So, attendant కూడా అర్థం కాలేదు. ఏంటి ఈ టైంలో వాటర్ అంటారు, ఈ టైంలో వాష్ చేస్తారంటారు ఫింగర్స్ ని, ఇది లంచ్ టైం కూడా కాదు కదా అని అనుకున్నాడు. ఫ్రమ్ ద అబోవ్ ఇలస్ట్రేషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ సింపుల్ పారాగ్రాఫ్ క్రియేట్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు ద కమ్యూనికేటర్ అండ్ రిసీవర్ ఇఫ్ ది అన్నెసెసరీ కన్సర్వ్డ్ వర్డ్స్ post conversation period requires spending too many words to rebuild the same relation or to convince the receiver again. If not, so ikkada manaki ardham ayindi kada meeku oka manager em chesadu water kavali ani attendant ki chepte attendant oka glass of water aniki teesku vachi ichadu. Same as it is ikkada edaithe situations anthe appudu kuda anthe. So ine em annadante, నేను తాగడానికి కాదు, ఐ వాంట్ టు వాష్ మై హ్యాండ్స్ అని చెప్పి అంటాడు. సో సో ఐ వాంట్ వాటర్ టు వాష్ అని మాత్రమే చెప్పాడు, ఎందుకు అనేది అక్కడ మనకు చెప్పలేదు. అటెండర్ ఏం చేశాడంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఆయన తీసుకుని వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత స్టూపిడ్ అని చెప్పి అసలు తన కోపంలో ఏమో మాటలు అన్నాడు. సో ఎందుకన్నాడు అనేది అటెండర్కి తెలియదు, ఏంటి అనేది తను చెప్పలేదు. సో ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి జరగడం ఎక్కువ ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుంది అంటే బారియర్స్ అనేవి మనకి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లానే సో అలానే ఇంకేంటంటే, సో టు ఇలస్ట్రేట్ సేల్స్ మేనేజర్ హూ ఈస్ వెయిటింగ్ వెరీ ఈగర్లీ ఫర్ ఎస్ note from quality control manager to send a load to the market, get an elaborate formal letter in the form of a report. If not only irritates a sales manager but also creates a big problem in the organization. Quality manager is expected to send yes or no note instead of a report that all particular situations. So ikkada manaki em cheptunnarante సేల్స్ మేనేజర్ ఎస్ అని ఒక మాట కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందో, ఈ ఆర్గనైజేషన్స్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అది జరగాలి అంటే ఆయన ఓకే చెప్పాలి. ఓకే చెప్పడం ఆ మాట గురించి చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారన్నమాట.
సో ఇలాంటి వెయిటింగ్ అప్పుడు కూడా ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ టైంకి మనకి అందకపోతే ఏమవుతుందంటే చాలా ఒక తెలియని ఒక డిఫరెంట్ పర్సన్ మనలోంచి బయటకు వచ్చేస్తారు. అంటే తెలియని ఒక ఇరిటేషన్ పర్సన్ అనేది మనలోంచి బయటకు వస్తారు. సో కాబట్టి ఇక్కడ సెంటర్స్ లెవెల్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేయాలి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ సెంటర్స్ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్కి కరెక్ట్ గా యాప్ట్ గా వాళ్ళు పంపిస్తున్నారా లేదా అనేది మనం ఒకటి చూసుకోవాలి. అలానే ఇంకేంటంటే సో అలానే ఇంకా ఏంటంటే ఈ సెండర్స్ లెవెల్స్ లో మనం సెండ్ చేసేటప్పుడు ఎటువంటి బ్యారియర్స్ లేకుండా మెయిన్ గా మనము చూసుకోవాలి. ఇది బ్యారియర్స్ ఇన్ సెండర్స్ గురించి. ఇప్పుడు మనము బ్యారియర్స్ ఫ్రమ్ ద రిసీవర్ సైడ్ జస్ట్ కొన్ని వర్డ్స్ చూసుకున్నాము ఈరోజు. బ్యారియర్స్ ఫ్రమ్ రిసీవర్ సైడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ The most important barriers from the receiver's end is poor listening and insufficient reception of the message. So ఇక్కడ రిసీవర్స్ కి మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే లిజనింగ్ స్కిల్స్. సో లిజనింగ్ స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోతే, పూర్ లిజనింగ్ అంటే తన కాన్సన్ట్రేట్ అనేది చేయకపోతే ఏమవుతుంది, మనకి మంచి రిప్లై అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సరిగ్గా జాగ్రత్తగా అది వినాలి. If it is an accepted fact that the habit of listening among present generation is gradually declining here due to busy engagement and time factor. It is an accepted fact that the habit of listening it is the accepted fact that the habit of listening among present generation is gradually declining due to busy engagement of the సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లిజనింగ్ స్కిల్స్ అనేవి పర్టికులర్గా ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ ఏదైతే ఉందో ఈ బిజీ వరల్డ్ లో ఈ జనరేషన్కి ఏమవుతుందంటే తెలియని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనేవి మనకి ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఆ డిఫరెంట్ వర్క్స్ వల్ల ఇది ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువగా అయిపోయినాయి. అంటే వినేంత టైం కూడా వాళ్ళకి ఉండకుండా అయిపోతుంది. సో లిజనింగ్ బికేమ్ ఏ మేజర్ జనరేషన్ మేజర్ బ్యారియర్ ఇన్ ఓరల్ కమ్యూనికేషన్. సో లిజనింగ్ అనేది సరిగ్గా మనం వినకపోతే ఏమవుతుంది అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడికి కొలాప్స్ అయిపోతుంది. సో ఓరల్ కమ్యూనికేషన్లో లిజనింగ్ స్కిల్స్ అనేవి బ్యారియర్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ మనకి అర్థం కాకుండా అయిపోతుంది. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేవి జాగ్రత్తగా మనము చూసుకోవాలి. అండ్ అనే పూర్ లిజనింగ్ ఇస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ద స్పీకర్ ఆర్ ద మెసేజ్ ఆర్ ద ఈవెన్ ద ఇంపేషెన్స్ ఆఫ్ ద రిసీవర్. సో పూర్ లిజనింగ్ ఎవరికైతే ఉంటుందో అంటే ఒక టాపిక్ ని ఒక 1 అవర్ వినగలము, ఒక 2 అవర్స్ వినగలము అంతే తప్ప రోజు ఒకే టాపిక్ ని మనం వినాలి అంటే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అట్లానే మనం ఏదైతే సెండ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి కన్వీనియంట్ గా మనం పంపిస్తే వాళ్ళు వినగలరు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంత మంచిగా చెప్పినా మనం ఎంత మంచిగా చేసినా కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిదీ కూడా ఏదో ఒక తప్పు చూస్తూనే ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక తప్పు వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో అట్లాంటి సైడ్స్ నెగిటివ్ సైడ్స్ అనేవి లేకుండా ఈ రిసీవర్స్ లెవెల్స్లో రిసీవ్ చేసుకునే మైండ్ సరిగ్గా ఉంచుకోవాలి. సో అప్పుడు మనకి రిసీవర్ సైడ్స్లో కూడా బ్యారియర్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో ఇది దీనికి కంటిన్యూషన్ క్లాస్. రేపటి క్లాస్లో నేను చెప్తాను ఇంకా ఈ రిసీవర్ సైడ్లో ఎటువంటి డిఫాల్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి పనులు చేస్తారు వినకుండా అనేది మనము రేపటి క్లాస్లో మనము తెలుసుకుందాం. సో ఇది బిజినెస్ కమ్యూనికేషన్లోది బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క బ్యారియర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము దీనికి బ్యారియర్స్ ఇన్ రిసీవర్ సైడ్స్లో మనము టాపిక్ గురించి తెలుసుకుంటా ఉన్నాము. సో అప్పుడు మనము కంటిన్యూషన్గా ఆ టాపిక్ గురించి పూర్తిగా మనము తెలుసుకుంటాము. సో ఇది ఈరోజు క్లాస్. సో థ్యాంక్ యూ.